హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు తెలుగులో డ్రాయింగ్ క్లాస్ నేర్చుకోవడం ఎలా అనే టాపిక్లో భాగంగా ఈరోజు క్లాస్ వచ్చేటప్పటికి మనకి సముద్రంలో కానీ లేదా చెరువుల్లో కానీ ఎక్కువగా పెంచేటువంటి ఒక సంపద ఉందండి, అదేండి మత్స్య సంపద. ఆ మత్స్య సంపద అనేది ప్రతి ఒక్కరు తింటుంటామండి. అందరికి నచ్చినటువంటి ఫిషెస్ కానీ లేకపోతే రొయ్యలు కానీ పీతలు కానీ ఇవన్నీ తింటుంటాం. అందులో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఒక చేప అండి. ఈ చేప డయాగ్రామ్ని ఎలా గీయాలి, ఏ విధంగా గీస్తే ఎలా వస్తుంది అనే విషయాన్ని ఈరోజు క్లాస్లో తెలుసుకుందండి. అయితే ఇది ఈజీ టెక్నిక్లో ఎలా గీస్తే వస్తుంది, అయితే స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పడం జరిగిందండి. ఇది ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అని చెప్పి నాలుగో స్టెప్లో ఇక్కడ గీయడం జరుగుతుందండి. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీద ఉన్న మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కంపల్సరీ తెలియజేస్తారని ఆశిస్తాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందండి. ఇంకా చేప బొమ్మ ఎలా గీయాలో ఒకసారి చూద్దామండి. ఈరోజు చేప డయాగ్రామ్ కోసం ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే కనుక ఒక సర్కిల్ అండ్ ఆర్ టైప్లో తీసుకుంటామండి, లేకపోతే ఒక వి ఆకారాన్ని తీసుకుని, చూస్తున్నారా, ఒక వి ఆకారాన్ని తీసుకుని దాన్ని ఎలా గీస్తున్నామాట. మళ్ళీ దీన్ని ఇలా తీసుకొచ్చి ఇలా గీస్తున్నమాట. అంటే మనం చూడగానే మనకు కనిపించేటువంటి వి షేప్ అంటుంది, ఈ వి షేప్తో చూడగానే ఫిష్ అనే ఆకారం వచ్చేసిందండి. అలాగే సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి చూస్తున్నారా, ఈ వి ఆకారం ఎలా ఉంది కదండి, ఈ వి ఆకారాన్ని ఎలా తీసుకున్న తర్వాత ఈ వి ఆకారాన్ని ఏం చేస్తున్నామంటే సేమ్ అదే విధంగా ఇలా తీసుకుని ఇలా కలుపుతున్నాం అన్నమాట. చూడండి ఎలా కలుపుతున్నాం. ఇలా కలిపిన తర్వాత ఈ వి ఆకారానికి ఏం చేస్తున్నామంటే ఈ బ్యాక్ సైడ్ ఇలా కలుపుతున్నానండి. చూడండి ఎలా కనిపించిందో, చూస్తున్నారా, ఇలా కలిపిన తర్వాత ఇంకా ఇదే సి ఆకార టైప్లో ఇక్కడ చూడండి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు ఇలా కలిపినమాట. అంటే ఫోర్త్ స్టెప్లోకి వచ్చి అంటే థర్డ్ స్టెప్లోకి వచ్చేటప్పటికి అంటే సేమ్ అదే విధంగా చూడండి, ఒక వి షేప్ ఆకారాన్ని ఎలా తీసుకున్నామో ఈ వి షేప్ ఆకారం టైప్లోనే జాగ్రత్తగా ఇలా గీసేయమాట. మళ్ళీ దీన్ని తీసుకుని పైకి ఇలా కలిపామండి. అంటే ఫస్ట్ స్టెప్ ఎలా చేసామో సెకండ్ స్టెప్ ఎలా చేసామో థర్డ్ స్టెప్ కూడా అలా చేసామంట. అంటే కొద్ది పెద్దగా చేస్తున్నానండి. ఇలా చేసిన తర్వాత దీన్ని వి షేప్ ఆకారంలో మార్చి ఇక్కడ సి ఆకార టైప్లో మార్చానండి. ఈ సిని డబల్ లైన్ కింద మార్చామట. చూడండి ఇలా చేసిన తర్వాత ఇక్కడ కొన్ను పెడుతున్నానండి. అంటే కొద్ది పైకి వచ్చేటప్పుడు ఇక్కడ కొన్ను అనేది కనిపిస్తుంది, అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి కొద్ది ఇలా నోరు కింద పెట్టామట. చూస్తున్నారా ఇలా ఫిష్ అనే ఆకారాన్ని చూపించామండి. మరి ఫిష్కి ఇంతేనండి, ఇంకేమీ లేదా అంటే కనుక ఈ పైకి వచ్చేటప్పటికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పులుసు కింద కనిపిస్తుంది కదండి, ఇక్కడ కనిపించే ఈ చేప వేదడానికి కనిపించేటువంటి ఉంటాయి కదా ఆ రెక్కల టైప్లో కనిపించే విధంగా ఇలా పెట్టామాట. చూస్తున్నారా ఇలా చేసిన దాన్ని ఫోర్త్ స్టెప్లో ఎలా చేస్తున్నాం, అంటే చూడడానికి మన చేప అనే ఆకారం వచ్చేసిందండి. అంటే ఫస్ట్ స్టెప్లో ఎలా వచ్చిందో సెకండ్ స్టెప్లో మ్యాగ్జిమం ఒక్కొక్కటి కనిపించింది, అలాగే థర్డ్ స్టెప్లో వచ్చేటప్పుడు పూర్తిగా వచ్చేసిందండి. ఇంకా నాలుగో స్టెప్లో ఏం చేస్తారండి అని అడగచ్చు. ఈ ఫోర్త్ స్టెప్లో వచ్చేటప్పటికి డయాగ్రామ్ని నీట్గా షేడింగ్స్తో కానీ కలర్స్తో కానీ నీట్గా చేయాలండి. అలా నీట్గా చేయడంలోనే మన ఆర్టిస్ట్గా ఎంత బాగా చేస్తున్నాం, ఏ రకంగా చేస్తున్నామని అర్థమవుతుందండి. అందువల్ల ఈ ఫోర్త్ స్టెప్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ స్టెప్లో ఎలా తీసుకున్నామో అర్థమవుతుందండి, ఈ ఫస్ట్ స్టెప్లో వి ఆకారం ఎలా తీసుకున్నామో ఈ సెకండ్ స్టెప్లో కలిపినట్టు విధంగానే ఇలా కలుపుకుంటూ వెళ్తామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో, ఇలా కలుపుకుంటూ వెళ్ళామండి. చూస్తున్నారా అంటే ఇలా మిస్టేక్స్ అనేవి లేకుండా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో, ఇక్కడ కనిపిస్తున్నటువంటి షేప్ని జాగ్రత్తగా ఇలా కనిపించేది చేసామన్నమాట. చూడండి ఇలా చేసిన తర్వాత ఇక్కడ వెనకాల కనిపిస్తున్నటువంటిది ఉంది కదండి, దీన్ని ఇలా కనిపించమాట. చూడండి వెనకాల కనిపిస్తున్నది ఒక, అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు సి ఆకారం. చూస్తున్నారా ఈ సి ఆకారాన్ని ఇలా తీసుకుని దీన్ని డబల్ లైన్ ఇలా చేసామన్నమాట. అంటే థర్డ్ స్టెప్లో ఎలా చేసామో ఆ విధంగా ఇలా చేసిన తర్వాత ఇక్కడ కొన్ను అనేది పెట్టి ఈ కొన్నుకి ఇలా మధ్యలో గేర్ తీసామన్నమాట. చూస్తున్నారా అలా చేసిన తర్వాత ఈ చేపకి మధ్యలో వచ్చేటప్పుడు ఇలా గీత గీసానండి ఒక గీత. ఇలా గీసేటప్పుడు ఫిష్ ఆకారం అనేది వచ్చేసింది, అలాగే పైకి వచ్చేటప్పటికి చూడండి ఇలా కనిపించడం ఒక వి షేప్ ఆకారంలో గీసామన్నమాట. ఇక్కడ కూడా ఒక వి షేప్ ఆకారంలో గీసానండి. ఇలా గీసిన తర్వాత దీనికి ఏం చేస్తున్నానంటే ఇలా గీతలు గీస్తున్నమాట. చూడండి మనకి సింగిల్ టైప్లో చెప్పాలంటే ఇవి ఏంటంటే కనుక చేప వేదడానికి మన చేతులు ఎలాగో ఇదే విధంగా దీనికి ఈ ఇక్కడ కనిపిస్తున్నటువంటి పులుసు టైప్లో కనిపిస్తుంది అన్నమాట. ఇది అతి ఇంపార్టెంట్ అండి. ఈ చేప
తోకతో పాటు వీటితో పాటు చేపకి ఉప్పు వేస్తుంది అనమాట. అలాగే ఈ చేప యొక్క తోక చూడండి, దీన్ని ఎలా కలపాలన్నమాట. ఎలా కలిపిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఎరేజర్తో జాగ్రత్తగా ఎరేజ్ చేస్తామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా చేసిన తర్వాత ఏం చేస్తామంటే, ఇక్కడ ఉండేటువంటి చేప యొక్క తోక దగ్గర ఉండేటువంటి గీతల్ని లైన్స్ జాగ్రత్తగా షేడింగ్ రూపంలో చూపిస్తామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కనుక, ఇక్కడ కూడా కనిపించేటువంటి రెండు గీతలు ఇలాగ వి ఆకార టైప్లో తీసుకొని దాన్ని ఇలా గీసామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా గీసిన తర్వాత ఏం చేస్తున్నామంటే, ఇక్కడ సి ఆకారాలు అంటే సీలు కనిపిస్తాయి కదండి మనకి, ఆ షి ఆకారాల టైప్లో జాగ్రత్తగా గీస్తున్నమాట. చూడండి ఇలాగ పొలుసు కింద కనిపించే విధంగా చేప పొలుసు అనేది గీస్తున్నమాట. ఇలా చేప పొలుసు ఎప్పుడైతే అందంగా గీసామో, డిజైన్ చేసామో, ఇక్కడ చూడడానికి చేప అనేది అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా డిజైన్ చేయడంతో మన డయాగ్రామ్ అనేది ఎంతో అందంగా కనిపిస్తుందన్నమాట. ఇలా అందమైన డయాగ్రామ్ గీయాలి, అందమైన డయాగ్రామ్ చేయాలి అంటే కనుక మనం డైలీ ప్రాక్టీస్ అనేది చేయాలండి. ఎప్పుడైతే డైలీ ప్రాక్టీస్ చేస్తుంటామో అప్పుడు అందమైన డయాగ్రామ్స్ ఈజీ టెక్నిక్లో చేయగలుగుతామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా అందంగా మనం డైలీ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటే కనుక ఈ ప్రాక్టీస్ ద్వారా మనం ఏమవుతుందంటే కనుక మన డయాగ్రామ్ ఎంతో కొంత ఇంప్రూవ్ అవుతుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా నేను ఏం చేస్తానంటే ఈ పెన్సిల్తో అంటే నేను ఇక్కడ చాక్ పీస్తో చేస్తున్నాను కదండి, దాన్ని పెన్సిల్తో నీట్గా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అయితే పెద్ద చేపలు ఉండేటప్పటికి ఒక్కొక్క పొలుసు వచ్చేటప్పటికి ఈ సైజులో ఉంటుందండి. అంటే ఇవి చిన్న చిన్న చేపల కింద కనిపిస్తాయి మనం తినడానికి, సొరలని లేకపోతే ఇలా కనిపిస్తుంటాయి కదండి, లేకపోతే కట్టిపెరుగులని, ఇలా మావుల శిలావతులని ఇలా కనిపిస్తుంటాయి కదండి, అటువంటి చేపలన్నీ ఇలా కనిపిస్తుంటాయండి. అలా కాకుండా ఇంకా పెద్ద పెద్ద చేపలన్నీ కనిపిస్తాయండి. అటువంటి చేపలని కొద్ది పెద్దగానే చెప్పవచ్చు అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తున్నాయి. ఎలా కనిపించేటువంటి చేపని ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ, ఈ నీట్గా డిజైన్ చేసుకుంటూ నీట్గా వెళ్తామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా సి ఆకార టైప్లో నీట్గా చేసుకుంటూ అలా ముందరకు వెళ్ళి కొద్ది ఇలా చిన్నగా చిన్నగా మారుతుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుంది. అంటే చూడడానికి ఒక ఇంట్రెస్టింగ్, అంటే మన డ్రాయింగ్ టీటీసీలో లోయర్లోకి వచ్చేటప్పటికి ఫిష్ గేమ్ అనొచ్చు ఒక్కోసారి, లేకపోతే కోడి పెట్టిన గేమ్ అనొచ్చు, లేకపోతే ఇలా రకరకాల ఇది నేచర్ సంబంధించిన డయాగ్రామ్స్ ఒక్కొక్క డయాగ్రామ్ గేమ్ అంటారండి. అందువల్ల కొన్ని డయాగ్రామ్స్ మనం ప్రాక్టీస్ చేయడానికి కానీ, సరదాగా డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయడం కానీ ఇటువంటి డయాగ్రామ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా మనం డైలీ ప్రాక్టీస్కి ఉపయోగపడడం కోసం ఇటువంటి డయాగ్రామ్స్ అనేవి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నమాట. చూడండి ఇలా ఈజీ టెక్నిక్లో చేప అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా కనిపిస్తుంది అని చూపిస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుంది. ఇలా చేప డయాగ్రామ్ అనేది గీసామండి. ఈ చేప డయాగ్రామ్ అనేది గీసాం కాబట్టి, ఈ చేప అనేది వాటర్లో ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అనేది కొద్దిగా చూపించాలి కాబట్టి ఈ వాటర్ని చిన్న సున్నా కింద ఎలా చూపించి మళ్ళీ పెద్ద సున్నా అనేది చూపిస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుంది. అంటే ఇలా చూపించడం ద్వారా కొద్ది వాటర్లోంచి గాలి అనేది అంటే ఊపిరిని తీసుకునేటప్పుడు గాలి అని బయటకు వెళ్తుంది కాబట్టి ఇటువంటి ఈజీ టెక్నిక్లో కనిపించే విధంగా ఫిష్ అనేది గీస్తుంది అన్నమాట. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నారండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీద ఉన్నటువంటి మీ డౌట్స్ అన్నింటినీ కామెంట్ రూపంలో తెలియజేస్తారని, అలాగే ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ అని కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ వైవిఎస్ ఆర్ట్స్.